గైస్, ఈ వీడియోలో మనము హర్ష ట్రైనింగ్స్ గురించి మాట్లాడుకుందాము. సో హర్ష ఇస్ అ వెరీ వెల్ నోన్ ఫేస్ ఫర్ పెగా ట్రైనింగ్ అండి. నేను దాని గురించి జనరలైజ్ చేస్తూ, అసలు హర్ష ట్రైనింగ్స్ అనేది చాలా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అప్కమింగ్ బ్యాచెస్ ఒకసారి చూసుకుంటే సేల్స్ ఫోర్స్ అడ్మిన్ డెవలపర్ ప్లస్ ఎల్డబ్ల్యూసి బై మిస్టర్ వెంకట్ అండ్ డెవాస్ విత్ ఏడబ్ల్యూఎస్ చూసుకుంటే మిస్టర్ రామ్ అని, పెగా వచ్చేసి హర్ష, పైథాన్ కోర్స్ వచ్చేసి ప్రత్యూష్, యూఐ డెవలప్మెంట్ లిఖిత, జావా ఫుల్ స్టాక్ లిఖిత, బిజినెస్ అనలిస్ట్ ఎం రాహుల్, ఇలా చాలా మంది యాపియన్ టోలు, అప్కమింగ్ కోర్సెస్ ఇవన్నీ కూడాను. దీంట్లో ఆల్రెడీ కొన్ని కోర్సెస్ కూడా స్టార్ట్ అయినట్టున్నాయి. అండ్ అయితే ఇక్కడ దీంతో పాటు వీళ్ళు చాలా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ మల్టీ క్లౌడ్ డెవాప్స్ కానివ్వండి, అజూర్ డేటా ఇంజనీరింగ్, డేటా ఇంజనీరింగ్ కానీ, ఏడబ్ల్యూఎస్, మెన్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఇదంతా కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే, చాలా మంది అన్న హర్ష ట్రైనింగ్స్ గురించి మీరు మాట్లాడండి, దీని గురించి మీ ఒపీనియన్ షేర్ చేయమని చాలామంది అడిగారు. నేను ఓవరాల్గా హర్ష ట్రైనింగ్స్ అసలు ఏంటి, నాకు తెలిసినంత వరకు హర్ష ఈజ్ గుడ్ ఫర్ పెగా అండి. పెగా అయితే బాగుంది అండ్ దీనికి సంబంధించి మంచి ఒక టైంలో ఒక వైబ్ అనేది, హర్ష అంటే పెగా అనేది మనకు మైండ్లో వచ్చేసేంత ఒక ముద్ర అనేది వేశాడు హర్ష. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఇప్పుడు రెండు విషయాలండి. అసలు హర్ష ట్రైనింగ్స్లో మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకుంటున్నారో చెప్తే దాన్ని బట్టి నేను దాన్ని డీకోడ్ చేసి అనాలిసిస్ చేయడానికి అండ్ మీకు అర్థం ఏంటో చెప్పడానికి పాసిబిలిటీ ఉంటుంది, పాయింట్ నెంబర్ వన్. ఇంకోటి వచ్చేసి పెగా విషయంలో, ఎస్ పెగాకి హర్ష గుడ్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మేబీ కొంతమంది కమెంట్ చేయొచ్చు, కొంచెం కమ్యూనికేషన్ ఉంది, అట్లా ఉంది, ఇట్లా ఉంది. సి, ఒక్క విషయం ఏంటి అంటే, ఒక పర్సన్ అందరినీ సాటిస్ఫై చేయాలని అయితే మనం చెప్పలేము. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఇప్పుడున్న సినారియోలో పెగాకి కాల్స్ ఉన్నాయా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఓకే, ట్రైనింగ్ విషయంలో వెరీ గుడ్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ గుడ్. ఒకవేళ ఇంకెవరన్నా లేదన్నా, ఏదైతే పెగా ట్రైనింగ్ సంబంధించి మీరు అన్నట్లేం కాదు, దీంట్లో కూడా కొంచెం నెగిటివ్స్ కూడా బాగానే ఉన్నాయి అని ఎవరన్నా అంటే, డెఫినెట్లీ మీరు నాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు. సో మీరు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు ఏంటి అనేది, బట్ నా ఒపీనియన్ అయితే నేను షేర్ చేస్తున్నా. అలా అని చెప్పి ఇక్కడ నేను వెళ్ళి హర్ష ట్రైనింగ్లో జాయిన్ అవ్వమని చెప్పట్లేదు, అలాగే జాయిన్ అవ్వద్దని కూడా నేను చెప్పట్లేదు. కానీ సో దీంట్లో చాలా కోర్సెస్ ఉన్నాయి, వాటిలో అసలు మీరు ఇప్పుడు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనేది దాన్ని బట్టి మనం డీకోడ్ చేయడానికి నా అనాలిసిస్, నా ఓవర్ వ్యూ అండ్ దానికి సంబంధించిన నా ఒపీనియన్ నేను షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ పెగా ట్రైనింగ్ తీసుకునే ముందు అసలు ఇప్పుడు కాల్స్ ఉన్నాయా లేదా అనేది మీరు క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటు మీకు సూట్ అవుతుందా లేదా కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఎందుకు అంటే, బాగుంది కదా ట్రైనింగ్, బాగా చెప్తాడు కదా అని చెప్పి కాల్స్ లేకుండా టెక్నాలజీ చూస్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ కాల్స్ ఉన్నప్పటికీ మీకు సూట్ కాకుండా దాన్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదనేది నా ఒపీనియను. ఎనివే, ఇది ఒకసారి ఆలోచించి మీరైతే పెగా విషయంలో డెసిషన్ తీసుకోండి, ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోండి. అండ్ అసలు హర్ష ట్రైనింగ్స్లో అసలు మీరు ఏ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నారో చెప్తే దాన్ని బట్టి నేను సెగ్రిగేట్ చేసి, ఎక్కువగా ఏ కోర్సు గురించి జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కోర్సు మీద జాయిన్ అవ్వాలో వద్దా అనేది నా ఒపీనియన్ నేను షేర్ చేయడానికి లిస్ట్ అవుట్ చేసుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.